కొయిలమ్మ సీరియల్లోని ఈరోజు ఏం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. చిన్ని ముందే వాళ్ళ అమ్మని లక్ష్మిని పిలిచి బాలాజీని లాయర్ ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. కృష్ణ కుమార్ అని అబ్బాయి మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు దత్తత తీసుకోవాలని అనుకున్నారు కదా, తీసుకున్నారని అడుగుతాడు లాయర్. దాంతో కాదండి, అది ఏం జరిగిందంటే అని చెప్పబోతూ ఉంటుంది లక్ష్మి. దాంతో ఆ బాలాజీ లాయర్ ఏమీ వినుకోకుండా నేను చెప్పేదానికి మాత్రమే సమాధానం చెప్పండి అని అంటాడు. దాంతో అవును అని అంటుంది లక్ష్మి. ఇంకా తర్వాత కృష్ణ కుమార్ అబ్బాయి ఆడపిల్లలా మారి కోయిలమ్మలా ఎందుకు మారింది అని అడుగుతాడు. అప్పుడు అందరూ షాక్ అవుతారు. ఇదేంటి సార్ మీరు అబ్జెక్షన్ ఇవ్వరానరు అని. ఏ మూవీ పిల్లడు ఆడపిల్లగా మారడం ఏంటి, లాయర్ గారు ఈ కేసుని తప్పుదో పట్టిస్తున్నాడు అని అంటాడు సాక్షి శివానంద్ లాయర్. నేను తెలుసుకున్న నిజాలని బయట పెట్టాలంటే ఇలాగే అడగాలి సార్ అని అంటాడు బాలాజీ. దాంతో ప్రొసీడ్ అని అంటాడు జడ్జి. ఇంకా తర్వాత లక్ష్మి అవును కృష్ణకుమారే ఈ చిన్ని అని అంటుంది. ఇక అంత వయసులోనే ఇలా నాటకాలు ఆడి అందరినీ నమ్మించిన ఈ అమ్మాయి ఇప్పుడు ఇలా నాటకాలు ఆడి అబద్ధాలు చెప్తుందని ఎందుకు నమ్మకూడదు, ఈ పాయింట్ రాసుకోండి జడ్జి గారు అని జడ్జి గారు చెప్తాడు బాలాజీ. ఇక దాంతో అప్పుడు అందరూ షాక్ అవుతారు, చిన్ని ఎందుకు ఇలా చేసింది అని సమీర్ కూడా షాక్ అవుతాడు. ఇక తర్వాత ప్రిన్సిపల్ గారిని నేను ఎంక్వైరీ చేయాలి, ఆ స్కూల్లో పనిచేసిన ప్రిన్సిపల్ గారిని ప్రవేశపెట్టండి రా అని అంటాడు. దాంతో రవీంద్ర గారు అక్కడికి వస్తారు. ప్రిన్సిపల్ చాలా తెలివైన అమ్మాయి, బాగా చదివేది అని చెప్తాడు. ఇక దాంతో బాలాజీ అవును అతి తెలివి గల పిల్ల, అందుకే ఇలా 5-6 సంవత్సరాలకే ఇలా వేషాలు మార్చే అబ్బాయిలా మారింది, మిమ్మల్ని మరియు మిగతా స్టాఫ్ని నమ్మించగలిగింది, 500 మంది పిల్లల్లో ఎవరైనా ఇలా చేశారా అని అడుగుతాడు బాలాజీ. దాంతో లేదండి అని అంటాడు అరవింద్ర ప్రిన్సిపల్. అయితే ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి ఎవరన్నారు అని చెప్తాడు జడ్జికి. 500 మంది పిల్లల్ని టీచర్స్ని నమ్మించిన ఈ వ్యక్తి ఇప్పుడు మనల్ని బోల్తా కొట్టించదని నమ్మకం ఏముంది, ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి అని చెప్తాడు. ఇక తన గురించి మంచి చెప్పాలనుకున్నాం కానీ తను ఏమి మాట్లాడనుకుండా రవీంద్రని పంపించేస్తాడు. ఇక జడ్జి ఉండి శివానంద్ మీరేమైనా మాట్లాడతారని అడుగుతాడు. లేదండి అని చెప్తాడు శివానంద్ గారు. ఇక కోయిలమ్మకి బెయిల్ ఇప్పించిన ఉపలక్షితాన్ని బోన్లో నిలబెట్టండి అని బాలాజీ చెప్తాడు. దాంతో ఉపలక్షిత బోన్లోకి రాగానే నువ్వు బెయిల్ ఇప్పించిన తర్వాత నిన్ను ఎప్పుడైనా ఎక్కడైనా కలిసిందా, నువ్వు మళ్ళీ ఎప్పుడైనా ఎక్కడైనా తినని చూసావా, 2 వాయిదాలకు ఎందుకు రాలేదు నీకు తెలుసా అని అడుగుతాడు. దాంతో ఉపలక్షిత నాకు తెలియదు, నేను ఈరోజే చిన్నిని కలిశాను అని చెప్తుంది. తను స్నేహానికి ఎంతో నమ్మకంగా ఉండి బెయిల్ ఇప్పించింది కానీ కోయిలమ్మ ఇలా చేసింది చూడండి జడ్జి గారు అని, ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి అని చెప్తాడు లాయర్. దాంతో ఉపలక్షిత తన గురించి చెప్పాలనుకుంటూ ఉంటుంది కానీ తన గురించి ఏం చెప్పనివ్వకుండా అక్కడి నుంచి పంపిస్తాడు బాలాజీ. ఇక తర్వాత సీన్లో సింధుని బోన్లో నిలబెడతారు. దాంతో సిన్ని అన్ని అబద్ధాలే చెప్తుంది, చిన్నప్పటి నుంచి కోయిలమ్మకి నా మీద అసూయ, తను నాకు అమ్మ నాన్న బాగా చూసుకునేవాళ్ళు, తను చాలా బాధపడేది, కుమిలిపోయేది. నేను సింగింగ్ పోటీలో పాల్గొనేటప్పుడు ముందు రోజు నాకు ఐస్ క్రీమ్ తినిపించి నన్ను గెలవకుండా చేయాలనుకుంది కానీ నేనే ఆ పోటీలో గెలిచాను. సో ఎప్పుడు నాతో పోటీ పడేది కానీ ఎప్పుడు నేనే గెలిచేదాన్ని అని అప్పుడు అని చెప్తూ అబద్ధాలు చెప్తూ ఉంటుంది సింధు. దాంతో చిన్ని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక బాలాజీ సరేనని పంపించేస్తాడు. ఇక ఈ కేసులో ముఖ్యమైన వ్యక్తి ఇద్దరిని పిలిపించండి అని అమర్ని పిలుస్తాడు. దాంతో అమర్ తనని చూస్తూ వస్తూ కోపంగా ఉంటాడు. చిన్ని తన అన్న మాటలు గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక అమర్ సింధు లేనిపోయినవి చెప్పినవన్నీ గుర్తు చేసుకొని చిన్ని ఎలా ఇలా ఉన్నదని నేను ఇప్పుడు ఎలా అని బాధలో నిలబడుతూ ఉంటాడు. ఇంకా బాలాజీని భార్య గురించి ఒక మాటలో ఏం చెప్పాలనుకుంటున్నావు ఇక్కడ చెప్పు అని అడుగుతాడు. ఇక దాంతో అమర్ అన్నీ ఆలోచించి నా భార్య చెప్పింది చేయదు, చేసింది చెప్పదు, ఇదే సార్ అని చెప్తాడు. ఇక దాంతో కట్టుకున్నవాడికే అర్థమవుతుంది, కన్నవాళ్ళకి తోడబుట్టిన వాళ్ళకు కట్టుకున్నవాడికి తప్ప ఎవరికి అర్థం కాదు, తను కట్టుకున్నవాడు కాబట్టి బాగా చెప్పగలిగాడు అని క్లాప్స్ కొట్టి తనను కూడా అక్కడి నుంచి పంపించేస్తాడు బాలాజీ. ఇక దాంతో బాలాజీ చూశారు కదా సార్ చిన్ని జీవితం ఎలా ఉందో, ఎన్ని చిక్కుముడులతో ఉందో, అందరినీ మోసం చేసింది అని, ఎన్ని వేషాలు వేసింది, ఎన్ని పేర్లు మార్చింది, ప్రతి విషయంలోనూ తను చేసిన తప్పే కదా అని జడ్జిని అడుగుతాడు లాయర్ బాలాజీ. ఇక శివానంద్
మీరు ఏమైనా చెప్పగలుగుతారా, అడగదలుచుకున్నారా అని జడ్జి గారు అడుగుతారు. దాంతో నాకు కొద్దిగా టైం ఇవ్వండి సార్ అని చెప్పి కూర్చుంటాడు శివానంద్. ఇక ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.